మా వాళ్ళే పంపింటారు. ఎవరు చంపినారు మీరు అనుకుంటున్నారు? కర్నూలు జిల్లా ఆదోనిలోని ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి డిసెంబర్ 31 సాయంత్రం హత్యకు గురయ్యారు. కుల అహంకారమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. నెలన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఆడమ్ స్మిత్ను ఆయన భార్య మహేశ్వరి తరపు బంధువులే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. తన తండ్రి పెదనాన్న కలిసి ఆడమ్ స్మిత్ను హత్య చేశారని మహేశ్వరి ఆరోపిస్తున్నారు. అంటే ముందు నుంచి వద్దు వద్దు అంటున్నారు. మీకు మీ పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు? ఆడమ్ స్మిత్ మహేశ్వరిలది కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల. ఆడమ్ స్మిత్ ఓ ఫిజియోథెరపిస్ట్. మహేశ్వరి డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీళ్ల ప్రేమను మహేశ్వరి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో 2020 నవంబర్ 12 ఇద్దరూ హైదరాబాద్ వెళ్లి స్నేహితుల సాయంతో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని కర్నూలు వెళ్లి ఎస్పీని కలిస్తే ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ చేశారు. డిసెంబర్ 31 మధ్యాహ్నం డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న ఆడమ్ స్మిత్పై రాడ్లు రాళ్లతో దాడి చేసి హత్య చేశారని మహేశ్వరి చెప్పారు. ఆడమ్ స్మిత్ హత్యపై ICC సెక్షన్లు 302, 325 పాటు SC ST అత్యాచార నిరోధక చట్టం కూడా నమోదు చేశామని ఆదోని 2 టౌన్ CI P శ్రీరాములు చెప్పారు. ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇనుప పైపులతోనూ మరియు రాయితోనూ కొట్టి గాయపరిచినారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి అతన్ని హాస్పిటల్కు తరలించినాము. అయితే హాస్పిటల్కు చేరగానే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించినారు. ఎవరు చంపినారు అనే విషయాలు ఇంకా వెలుగులకి రాలేదు. దర్యాప్తు చేసి కనిపెట్టి తర్వాత వివరాలు వెల్లడిస్తాం. తమ కుటుంబంలో చదువుకున్నవాడు ఆడమ్ ఒక్కడేనంటూ ఆయన తల్లిదండ్రులు రోధిస్తున్నారు. కొత్త సంవత్సరం కోసం కేక్ తీసుకుని ఇంటికి వస్తుండగా దారికాసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్సీలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకుడు ఆనందబాబు అన్నారు. ప్రాణహాని ఉందని చెబితే కేవలం కౌన్సిలింగ్ చేసి ఊరుకున్నారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆనందబాబు కోరారు.